నియోజకవర్గంగా ఉన్నటువంటి కన్వీనర్లందరితో కూడా ఇక్కడ పార్టీ చాలా బాగుంది, మీరు నియోజకవర్గంలోకి వచ్చి ఇక్కడ పుట్టపర్తిలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దు అనేసి ఒక ప్రకటన నిన్న బహిర్గతం చేశారు. మీకు అట్లా అనిపిస్తే నేనేం చేయమంటాం? నేను ఉండే చెప్తాను, నేనేం టిక్కెట్ ఇచ్చేవాడిని కాదు, ఇచ్చేవాడిని కాదు, జీవద్ధనేవాడిని కాదు. నాకు కావాల్సిన చంద్రబాబు నాయుడు సీఎం గా చూడాలా, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, నేను ఎన్నో కష్టాలు పడ్డా, 2.5 సంవత్సరం నేను కష్టపడ్డాను, నష్టపోయినాను, ఏమే చాలా ఇన్సల్ట్ ఫీల్ అయినాను, నా కోరికలు దండిగా ఉన్నాయి, నేను ఎక్కడైనా తిరగవచ్చు. నేను ఒకటే స్లోగను పోనీ, నా ఫ్యామిలీ ఏముంది చెప్పండి, ఏమైనా వరుడు ఏమైనా తప్పు చెప్పినానా? నేను చెప్తున్నాను ఏంటంటే, నాకు ఎక్కడికైనా పోవచ్చు, నా మనిషికి నా వ్యక్తికి ఏమన్నా అయితే నేను ఎక్కడైనా ఉంటాను, నా వ్యక్తికి దెబ్బ తగిలినట్టు నేను వచ్చినాను. కావాలంటే మీకు అన్ని చూడండి, నాకు పార్టీతో అవసరం. నేను చంద్రబాబు నాయుడు, నేను ఒకటే చెప్తానా, నేను నలుగురే నాకు ఇష్టం. సంజీవ్ రెడ్డి గారు మమ్మల్ని ఇంత దూరం తెచ్చినారు, ధైర్యానికి ఇందిరాగాంధీ, ఆప్యాయతకు రాజశేఖర్ రెడ్డికి, పనితనానికి చంద్రబాబు నాయుడు. నేను ఎంఏ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ లో ఉండి ఆయనకు సేవ చేసిన మా ఊరికి వస్తే ఐఎమ్ లైక్ దట్. నాకు ఎవరికి ఒక్కటండి, నాకు అంత శక్తి లేదండి మీరు చెప్పే క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది. పార్టీ కార్యక్రమాలు రాలేదంటే మళ్ళీ కార్యకర్తలు ధైర్యం చెప్తున్నారు, కేసులో భయపడాలని నేను ఇప్పుడు చెప్తా, మళ్ళీ చెప్తా, యా ఊర్లో చెప్పండి, చెప్తా ఈ మాట. కార్యకర్తలు బయటికి రండి, చెప్పకూడదు అదేనా? బడా చెప్పింది చెప్పకూడదని నేనేం చేసినాను? ఒకటే ఉప్పని మాట నా మీద పడ్డారు. కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా కదా, సంతోషం నాకే ఉప్పిన ఎవరు అది వచ్చి చూడండి, దివిసీమ ఉప్పు వచ్చినట్టు నా మీద పడి అసలు పేపర్ అందని ఓ సార్, నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ప్లీజ్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ లీడర్, ఐ వాంట్ మేక్ లీడర్స్. మరి వాళ్ళెందుకు ఉలుగు పెడతాను? నేనేం చేయమంటావు? దాని కూడా నేను చెప్పమంటావు? పార్టీ విభేదాలు ఉన్నా కానీ నేను సపోర్ట్ చేస్తలేదు. ఎస్ ఉన్నా చేస్తాను. వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారు. జిల్లా పర్యటన అంతా చేస్తారండి? జిల్లా కాదు, మొత్తం 11 డిస్టిక్ కాలు చేతులు బాగున్నాయి, రోత కాలు బాగాలేదు. జెండా కడతా ఇప్పుడు ఎంతవరకు నేను జెండా కానీ దాని మీద లేదు, ఎందుకంటే ఇక్కడుంది పసుపు, ఇక్కడుంది మీకంతా రక్తం ఎర్రగుంటుంది, నాకు పసుపు. అంతకుముందు డీజిల్ మారేది, ఇప్పుడు పసుపు. ఇప్పుడు పదారా గడుదూరు రాకపోతే గడుదు నా పదారా, నువ్వు పిలిచాను ఇంటికి వస్తాను, నువ్వు పిలిచాను కార్యకర్తలు పిలిచి బంగారం పదరండి. ఎవరు చెప్తున్నాను? మీరే ఎస్ఎంఎస్ అన్ని చూసుకోండి సార్, మళ్ళీ నన్ను అడగడం బాగా. ఆంధ్రప్రదేశ్ లో ఏ కార్యకర్త పిలిచినా పోతారు? 100% పిలుస్తావు ఇంటికి, ఈ కంటివి పిలుస్తావా చెప్పు. అరే నేను భయపడన్నా, నేను తప్పు చేయను, నేను మాట్లాడి భయపడడం లేదు. మీరు రాకపోతే ఇక్కడ ఉన్నట్టు లేదు వాళ్ళు ఎన్న చూడి, ఒక్కొరికి ఒక ఫీలింగ్ ఉంటుంది, రేపు ఎవరు మా ఊరికి వస్తారంట. ఎందుకంటే నేను పోస్టర్ వేస్తా, దివా ప్రభాకర్ రెడ్డి అని వేస్తా. నువ్వు వేస్తావా? నేను ఏకపోతే థూ అను, అన్నం పెడతా, మా ఇంటికి వస్తే అన్నం పెట్టింది అలవాటు ఉంది తెలుసా మీకు, బ్రహ్మాండం అన్నం పెడతా. మీ ప్రొఫెసర్లు అడిగండి, ఒకరు మన ఎవరో పిలిచి తెలుసా మీకు ఏమైందో తెలుసుకోండి. TV9 ఏదో అడిగా, TV9 అందరు మీరు ప్రెస్కి ఫోన్ చేసి అడగండి, ఇంటికి పోయి ఇట్లా వస్తానే అన్నాడు కొడుకు, మీకు లేదు మీకు లేదండి తెలుసా మీకు. అది ముఖ్యమంత్రి ఇదే కార్యక్రమం చేస్తా, నువ్వేమంటాను? 2 చీల్సాను అంటాను. ఏం చీల్సేది? అందరూ రమ్మంటాను. అంటే అక్కడ లోకల్ గా ఉండే ఇన్ఛార్జ్ని కలుపుకొని పోవచ్చు కదా, సపరేట్ ఇన్ఛార్జ్? నాకెవడే ఇన్ఛార్జ్? నాకెవడే ఇన్ఛార్జ్? నియోజకవర్గానికి నాకెవడు ఇన్ఛార్జ్? నాకు చంద్రబాబు నాయుడు మంచిది, నేను నాకే ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలా, లేదా ఎమ్మెల్యే కావాలంటా? అదే చూద్దాం, వస్తుంది అందుకే వచ్చింది.
అందరం ఏమంటారు మా స్లోగన్ ఏమి మా స్లోగన్ ఏమి గణేశపురు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కాదు స్లోగన్ ఏమే చంద్రబాబు నాయుడు ఇంతకనే ఏముందబ్బా మీరు మీరు చెప్పండి మరి ఇదే మా ఫ్యామిలీ పెద్దది ఫ్యామిలీ లేదు వద్దు నా పెద్ద ఫ్యామిలీ వచ్చా దానికి క్వశ్చన్ అడుగుతారు ఇది మా ఫ్యామిలీ అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఉండే లోకల్ లీడర్స్ కి పార్టీ పరంగా ఉండే వాళ్ళకి కొంతమందికి అది బోధపడడం లేదంటారా అది వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటారు అర్థం చేసుకునే దాన్ని బట్టి అనవసరంగా వాళ్ళు ఉలిక్కి పడతా ఉన్నారు ఏం పడ్డా లే మా అన్నయ్య చెప్తా ఏమి ఊతుకుంటాడు ఆడిపోతాడు మా అన్నయ్య కదా అయితే నేనైతే సీట్ ఇచ్చేవాడిని కాదు దొరికేంది నేను ఇచ్చేవాడిని కాదు పెద్ద ఆయన ఉన్నాడు ఆయన చూసిస్తాడు ఏమనుకుంటారు మీరు నూట యాభై ఉంటాయి మా సీట్ రావాలంటే నాకు వస్తుందా నాకే అనుకుంటాను వస్తా లేదు ఏమి ఇప్పుడు నేను వచ్చిన వచ్చి మీరు వచ్చి నేను నాయకుల కోసం రాలే ఐ హావ్ నాట్ కమ్ ఫర్ ద నాయకులు ప్లీజ్ ఐ హావ్ నాట్ కమ్ ఫర్ ద నాయకులు నా స్లోగన్ ఏమి నా స్లోగన్ ఏంటి విభేదాలు అది పై యాక్చువల్ చంద్రబాబు కార్యకర్తలు అంటే నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను అంటే సార్ మీరు కార్యకర్తలు మీరు ఒక్కరే చూసుకుంటున్నారు మిగతా పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదని అది వాళ్ళు ఇష్టం కాదు పట్టించుకోకపోతే ఎస్ఎంఎస్ లు ఇవన్నీ వస్తాయా నేను కూడా మరి ఉన్నాం యాభై ప్రసమే ఎన్ని 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 ఎస్ఎంఎస్ వచ్చినాయి వాళ్ళు పట్టించుకుంటారనే కదా పాపం లేదు ఎందుకు ఇస్తారు ఎస్ఎంఎస్ వస్తే పట్టించుకున్నట్టే అంతే ఇప్పుడు అంతా మీరెందుకు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు ఎవరు పార్టీ అని అంటున్నారు ఎవరు మీరు ఎస్ఎంఎస్ ఇప్పుడు అది రెండున్నర సంవత్సరం జోరీలు ఇప్పుడు ఇస్తాను ఎస్ఎంఎస్ అది కట్టించు ఇప్పుడు మీడియా చాలా స్పీడ్ అయిపోయింది ఇప్పుడు రేపు పొద్దున్నే ఆంధ్రజ్యోతిలో రావాలి రేపు పొద్దున్న 6 గంటల వరకు కసుకోవాలా యూట్యూబ్ ఉంది ఇది ఇప్పుడు లైవ్ మీరు పార్టీని బలోపేతం చేయాలంటే కార్యకర్తలకు నాయకులకు అందుకే రాండి అని చెప్తున్నా ఎవరికి కార్యకర్తలు చూసుకోండి అయ్యా కార్యకర్తలు లేదు మేము లేదు చూసుకోండి అంటారు ఇప్పుడు 150 అనుకుంటాను దాన్ని ఎవరేం చేయాలా మీరు ప్రత్యేకంగా చెప్తానంటే లోకల్ గా ఉండే లీడర్స్ చూసుకోవట్లేదనే కదా ఈడ కాదు నేను ఆడేం చెప్పినా ఆడేం చెప్పినా అంతకుముందు మొత్తం ఏం చెప్పినా నేను చెప్తాను నిజం చెప్తాను తప్పేమో పట్టించుకోండి అంటే అదంతా చెప్పండి ఎవరు కాదు పల్లె ఎవరు కాదు పల్లెకు అదేంటి పాపం కాలేజ్ స్కూల్ ఇచ్చినది మా అన్న కాలేజీలు ఇచ్చింది మా అన్న మా అన్న అగ్రికల్చర్ కాలేజ్ మా అన్న పెట్టి మా అన్నకు పెట్టింది సాయం చేసేది పల్లె మా అన్నకు అంత తెలియదు అగ్రికల్చర్ కాలేజ్ అది ఇది ఎవరు చెప్పినందుకు పేదలేదు మరి ఇప్పుడు పల్లె కాదు మా అన్నకు ఐడియా ఇచ్చింది కాలేజ్ పెట్టండి నువ్వు అని లేదు మా కాలేజ్ పెట్టుకునే పరిస్థితిదా పల్లె అంతా అడ్వైజర్ దివాకర్ రెడ్డి తెలుసండి మన కూడా ఫోన్ చేసిన కొడుకురే మా వాడు వచ్చినాడు రే వాడిని చూడరా వాళ్ళు తగ్గించు చూడరా అని ఇప్పుడు చెప్పండి చెప్తాను ఫీజు బాగుంటే పాపం చెప్పు ఇప్పుడు చెప్పాలా నీకు ఎవరికైనా చెప్పాలా చెప్పు చెప్తా అది కరెక్టే సార్ ఇప్పుడు ఎవరు ఆయన చెప్పినాడు మండల కన్వీనర్లతో కూడా చెప్పించినాడు నేను అందరినీ ఒక వేదికలో అన్నా మీరందరు నన్ను ఎందుకు తిట్టినారు నేను తిట్టినాను మీరు తిట్టినారు చెప్పండి మాట్లాడిన దానికే కదా నా దగ్గర సంతోషం ఉప్పేనా అంతకుముందు ఎప్పుడైనా నో తెలిసినారు అన్నా చెప్పండి ఇది సాలిడ్ పాలిటిక్స్ ఎస్ దెబ్బలు తిన్నాను నేను సర్వనాశనం అయింది నేను ఆ బాధ నాకు ఉంది తీర్చుకోవాలంటే వీళ్ళందరికీ తెలుసా మేము పవర్ లేక రాకపోతే నా బాధ తీరొచ్చు తీరకూడదు చచ్చిపోతాం ప్రమాణంగా దీంట్లో ఎవరు ఎవరు నిలబడతారు నాకు తెలియదు గెలుపు కోసం అయితే 100% 100%
వాళ్ళనుకుంటే చూడి ఇది చాలా ఉంటాయి. ఇప్పుడే అప్పుడైపోలే నేను ఎన్ని రోజులు చూడు ఎవరు ఎవరు కలుసుకుంటారు. నాతో విభేదాలు ఉంటే ఉండేలే నేనే వద్దని పాపం కార్యకర్తలను చూసుకోలేదా వాళ్ళతో విభేదాలు పెడితే నేను ఆశ్రయపడతాను. నాకు ఎంతన్నా విభేదాలు ఉండొచ్చు నీతో నాతో ఎవరితో సరే. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడున్నటువంటి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి కొంతమంది కార్యకర్తలకు సరిపోవట్లేదు. కార్యకర్తలు మీరు పిలిచి ఆయనతో కలిసి పొమ్మంటారా లేదా పార్టీకి మాత్రమే చేయమంటారు? నేను అట్లా చెప్పడం లే. రేపు చంద్రబాబు నాయుడు ఎవరికి ఇస్తే వాళ్ళు ఓటు వేయండి. అర్థమైంది. మై ఏం చేసి చంద్రబాబు నాయుడు అన్నకి చెప్తాను. ఎందుకు చెప్పను? మళ్ళీ నేను లోపల కొట్టుకుంటాను లేకపోతే వాళ్ళతో దెబ్బలు తింటారు. వాళ్ళతో అట్లా అట్లా దెబ్బలు తింటారు. అట్లా కదా నేను చెప్పను. కొట్టుకోకూడదు. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు వాళ్ళతో అంత పడే దెబ్బలు మా అన్న వాళ్ళతోనే దెబ్బలు తినేయాలి కదా. ఒకవేళ మా ఏంటి చెప్పండి దయచేసి. మనస్పర్ధలు అన్ని ఉంటాయి అది కాదు. ఏమేసి అవును రేపు పల్లెరంగ వారికి ఆయనకే ఇస్తారు ఎన్నడితే చేయాల్సిందే. మీరే వచ్చి ప్రచారం చేస్తారు 100% ఎవరికే చేస్తారు. నాతో ఏదో నేను నాకు 1000 ఓట్లు లేవు 10 ఓట్లు లేవు ఆయన ఫీల్ అయితే 100 అంటే వస్తాను. పల్లె రఘునాథ్ రెడ్డి గారి ప్రచారానికి వెళ్తే మీరు వచ్చి ప్రచారం చేస్తారు. పల్లె రఘునాథ్ కాదు మీ ఓడి ఎన్నుగాడు పిలిచిన వస్తాను. మరి ఎల్లుగాడు అంటే పల్లెరాజు ఎల్లుగాడు ఎవడైనా సరే.